व्यक्तिगत नीन पुरपालक शाखा मंत्री गौरव मुख्यमंत्री गारी हृदयपूर्वक धन्यवाद हैदराबाद मेट्रो रैल विस्तृत मरी विस्तृत चर्च तर्वात राबोये मूडु नालुगु संवत्सराल्लोने निर्देशित प्रतिपादनलतो चाला पेद्द एत्तुन मेट्रो रैल विस्तरिंचालनी कैबिनेट निर्णय तीसुकुंदि। इप्पटिके रायदुर्गम नुंची एयरपोर्ट दाका उन्न एयरपोर्ट एक्सप्रेस कु गौरव मुख्यमंत्री गारु 31 किलोमीटर्ल मेर शंकुस्थापन चेसिन विषयं मी अंदरिकी तेलिसिंदे। दानिकि टेंडर प्रक्रिय कूडा पूर्तिगा वच्चिंदि। हैदराबाद इप्पटिके उन्न 70 किलोमीटर्ल मेट्रोकि अदनंगा 31 किलोमीटर्ल మనకు ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతా ఉంది। దాంతో పాటు ఇప్పుడు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్యమైన రహదారులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను। మనకి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూంకుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని అంటే ఒక లెవెల్లో వాహనాలు అదే విధంగా మరొక లెవెల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించింది। అదే విధంగా పాట్నీ నుంచి కండ్లకోయ దాకా ఓఆర్ఆర్ దాకా మరొక రూట్ లో మన ఆదిలాబాద్ నాగ్పూర్ రూట్ లో అక్కడ కూడా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి దానికి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్స్ కూడా కొంత కంటోన్మెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది। అదే విధంగా హైదరాబాద్ లో అతి ముఖ్యమైన ఒక మార్గం మీరు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే మనకి ఇస్నాపూర్ నుంచి మియాపూర్ దాకా మెట్రోని విస్తరించాలని ఎక్స్‌పాండ్ చేయాలని అదే విధంగా మియాపూర్ నుంచి మళ్ళీ లక్డికాపూల్ దాకా మరొక మార్గంలో నిర్మాణం చేయాలని అదే విధంగా తర్వాత విజయవాడ రూట్ లో ప్రస్తుతం ఉన్న ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట దాకా విస్తరించాలని హయాత్ నగర్ మీదుగా వరంగల్ రూట్ లో ఉప్పల్ నుంచి తార్నాక నుంచి బీబీ నగర్ దాకా ప్రస్తుతం ఉన్న యాదాద్రి జిల్లా బీబీ నగర్ దాకా నిజామాబాద్ రూట్ లో ఇప్పుడే నేను చెప్పాను కండ్లకోయ దాకా మహబూబ్ నగర్ రూట్ లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎట్లాగు చేస్తున్నాము దాంతో పాటు భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్ నగర్ దాకా విస్తరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। దీని ఇది మాత్రమే కాకుండా ఉప్పల్ నుంచి ECIL క్రాస్ రోడ్స్ దాకా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం। ఓల్డ్ సిటీ మెట్రోను కూడా సమగ్రంగా ఇదివరకే చెప్పారు ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా పూర్తి చేస్తాం। దాంతో పాటు ఓఆర్ఆర్ చుట్టూత 159 కిలోమీటర్లు ఏదైతే మనకు ఓఆర్ఆర్ ఉందో దాని చుట్టూత కూడా ఎందుకంటే అక్కడ మనకు కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇంకొకటి కానీ అవసరం లేదు దాన్ని కూడా పూర్తి చేయాలని అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ నుంచి కందుకూరు దాకా అంటే కందుకూరు ఎందుకు అంటే ఫార్మా సిటీ అక్కడ రాబోతా ఉంది కాబట్టి జల్పల్లి మీదుగా కందుకూరు దాకా శ్రీశైలం తుక్కగూడ మీదుగా కందుకూరు దాకా మొత్తం కలిపి 60,000 కోట్ల రూపాయలతో ఇదివరకే తీసుకున్న 101 కిలోమీటర్లకు అదనంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మెట్రో రైలును విస్తరించాలని దీనికి సంబంధించి రాబోయే 3-4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని మా మున్సిపల్ శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు। మొత్తం డిటైల్డ్ ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మెట్రో రైల్ అథారిటీని మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆదేశించారు। ఇంకా ఏమైనా రూట్స్ కూడా కొన్ని కలపాల్సి ఉన్నా ఏమైనా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి అనుకున్న హైదరాబాద్ యొక్క భవిష్యత్తును హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాను అద్భుతంగా భారతదేశంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారం ఈ బడ్జెట్ను మనం తీసుకోబోతా ఉన్నాం ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకోబోతా ఉన్నాం ఇందులో మేము ఆశిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఇతర పట్టణాలకు ఇచ్చినట్టే మెట్రో మనకు కూడా సహాయం అందిస్తుందని ఆశిస్తున్నాం ఒకవేళ వారు సహాయం చేస్తే మంచిది సహాయం వారు చేయకపోయినా